నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మీన్ వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆశించిన కార్యక్రమాలు పూర్తిగా పూర్తి కాకపోయినా కొంతవరకు వాటి సంబంధించిన విషయాల్లో పురోగతి సాధించగలుగుతారు కోర్టు వ్యవహారాల్లో లభించినటువంటి ఊరట మానసిక సంతోషానికి కారణమవుతుంది మీ ప్రిస్టేజీ నిలబడుతుంది కొంతమంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పని ఆలోచిస్తారు కొంతమంది విషయంలో ఈ వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలు చేయాలని చెప్పని ఆలోచిస్తారు వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి గోచరిస్తుంది అసలు పెళ్ళి అవుతుందా కాదా అనేటువంటి ఒక సందేహం కూడా కలుగుతుంది ఎన్నో సంబంధాలు దగ్గరగా రావటం దూరంగా వెళ్ళిపోవటం అది మగపిల్లల విషయంలో కానివ్వండి ఆడపిల్లల విషయంలో కానివ్వండి ఈ రకంగా జరగటం ఇబ్బందికరమైన పరిణామంగా చెప్పచ్చు ఈ గ్రామం సంభవించింది కనుక ఈ పన్నెండు రాసుల వాళ్ళు ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను జాగ్రత్త తీసుకున్నప్పటికీ మీ మీద కొన్ని అపరితలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సెంటిమెంట్ వస్తువుల భత విషయంలో జాగ్రత్త అవసరం అదేవిధంగా మీరు ప్రతినిత్యం చేస్తున్న పూజా కార్యక్రమాల్ని ఒక పద్ధతి ప్రకారం నిర్వహించడం వల్ల సానుకూలమైనటువంటి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు సంతాన సంబంధ విషయాల్లో పురోగతి బాగుంటుంది వారాంతంలో మీరు అనుకున్నటువంటి శుభకార్యం ముడిపడుతుంది ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క ఎనిమిది ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమ అనేటువంటి మహామంత్రాన్ని పదకొండు సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి